చిల్లీ పొటాటో ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, చిన్న సైజు బంగాళాదుంప ముక్కలు తొక్క తీయకుండా కట్ చేసినవి 1½ కప్, ఉల్లిపాయ చక్రాలు 1/2 కప్, క్యాప్సికమ్ స్లైసెస్ 1/2 కప్, పచ్చిమిర్చి 3-4, టమోటా సాస్ 2 టేబుల్ స్పూన్స్, మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, వేపించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, తేనె 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 టేబుల్ స్పూన్. ముందుగా చిన్న సైజ్ బంగాళాదుంపలను ముక్కలుగా కట్ చేసుకుని తొక్క తీయకుండా వాటిని ఆవిరిలో 7 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు కాస్త వేడెక్కనివ్వాలి, అంటే పచ్చిదనం పోవటం కోసం. ఎక్కువగా ఉడకనివ్వకూడదు. ఫ్రై కావాలంటే 1/2 బాయిల్ చేసేసి మనం తీసేస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ అలా స్టీమర్లో పెట్టేసి తీసేస్తాం. వీటిని ఒక బౌల్లో వేసేసి వాటిపైన మొక్కజొన్న పిండి కొంత, బియ్యం పిండి కొంత, ఈ రెండింటినీ వేసేస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ పిండి ఆ ఉడికిన దుంపలకు పట్టుకుంటే బాగుంటుంది ఫ్రై. పైన కొద్దిగా పసుపు వేసేసి, లెమన్ జ్యూస్ కొద్దిగా వేసి, మిరియాల పొడి కొద్దిగా వేసి, ఈ ఉడికిన బంగాళాదుంప ముక్కలకి ఇదంతా పట్టేటట్టు మనం కలుపుతాం. అలా చేసుకున్న దుంపల ముక్కలను పక్కన పెడతాం. ఇక ఫ్రైకి తాలింపు వేస్తున్నాం. ముందుగా మేగడ వేసేసి గిన్నంతా అట్లా ముందు సర్దితే కాస్త ఇంకా ఫ్రై యూనిఫామ్గా వేగడానికి, మేగడ అన్నిటికీ అవ్వటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ బంగాళాదుంప ముక్కలను తీసుకొచ్చి ఈ మేగడలో ఇప్పుడు ఆ నీటి శాతం తగ్గే వరకు ఇంకా మిగిలిన పచ్చి పోయేటట్లుగా వేపించవలసి ఉంటుంది. ఇట్లా క్రిస్పీగా రోస్ట్ అయి కాస్త ముక్క లైట్గా సైజ్ తగ్గి నీటి శాతం లేనట్టుగా మీకు కనపడుతుంది తగ్గినట్టుగా, అలాంటి వరకు ఒక 8 నిమిషాలు అట్లా చేస్తే ఆ స్టేజ్ వచ్చేస్తుంది అన్నమాట. అలా చేసి మనం పక్కన పెట్టుకుంటాం వాటిని. ఇక ఫ్రైకి మసాలా సిద్ధం చేస్తున్నాం. ఇంకో నాన్ స్టిక్ పాత్ర పెట్టి మేగడ వేసి, వెల్లుల్లి చిన్న ముక్కలు, అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వేపించిన నువ్వులు, క్యాప్సికం చిన్నగా అట్లా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి అట్లా కదిపేస్తే ఆ మేగడ పట్టుకుంటుంది. ఇప్పుడు కొద్దిగా తేనె వేయటం వల్ల, లెమన్ జ్యూస్ వేయటం వల్ల ఈ పులుపుకి తీపికి ఈ మసాలా కానీ క్యాప్సికం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్లో చప్పదనం పోయి ఈ ఫ్రైకి మంచి రుచినిస్తాయి అన్నమాట. అంటే ఉప్పు లేకుండా మనకి నోటికి లోటు అనిపించకుండా దీన్ని కవర్ చేయటం కోసం ఇలాంటి టెక్నిక్ని మీరు అప్లై చేయవలసి ఉంటుంది. టమోటా సాస్ మన ఇంట్లో తయారు చేసుకున్నది ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో ఇట్లా సమయాల్లో అది వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇక టమోటా సాస్ వేసి 1-2 మినిట్స్ వేడెక్కిన తర్వాత మసాలా రెడీ అయినట్లే. ఇక వేపిన బంగాళాదుంప ముక్కలు తీసుకొచ్చి ఇందులో వేసేసి ఆ మసాలా కాస్త పట్టే వరకు ఒక 4-5 మినిట్స్ అలా ఉంచేస్తే, ఎక్కువసేపు ఉంటే మన మెత్తగా అయిపోతాయి, కొద్దిగా లోపలికి పీల్చుకునేటట్టు. ఉల్లికాడ ముక్కలు ఇట్లా పైన డ్రెస్సింగ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. ఇలాంటి ఫ్రై చేసుకుని ఎప్పుడైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేయదలిసినప్పుడు బరువు పెరగకుండా ఈ చిల్లీ పొటాటో ఫ్రైని ఎంజాయ్ చేయాలంటే, ఇప్పుడు నేనైతే ఎట్లా తింటాను తెలుసు, ఇలాంటి దాన్ని వేరే పుల్కా కానీ రైస్ కానీ పెట్టుకోకుండా దీన్నే ఒక 1/2 కేజీ ఒక 300 లేదా 500 గ్రాములు అట్లా పెట్టుకుని నిమ్మరసం పెట్టుకుని వేడివేడిగా ముందు కప్పులో కొంచెం పెట్టుకుని అన్ని ముక్కలు తిన్నాక మళ్ళీ కొంచెం పెట్టుకుని అట్లా అట్లా తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ పుల్క రైస్ మీరు కట్ చేస్తే బాగుంటుంది అన్నమాట. పిల్లలకు కూడా ఇట్లా ఒట్టిగా తినడానికి అలవాటు చేసిన చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫ్రైని.